ఇంటర్నేషనల్ స్టార్ ప్రియాంక చోప్రా వివాహం అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ తో అత్యంత ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. నిక్యాంక జోడీగా ఫేమస్ అయిన ప్రియాంక నిక్ కొన్ని రోజుల క్రితం క్రిస్టియన్ హిందూ వివాహ సాంప్రదాయాల ప్రకారం 2 సార్లు వివాహ బంధంతో ఒకటయ్యారు. వీరి పెళ్లికి ప్రపంచ ప్రముఖులు తరలి వచ్చారు. అయితే వీరి వివాహంపై అమెరికాకు చెందిన ది కట్ అనే మ్యాగజైన్ సంచలనాత్మక కథనం ప్రచురించింది. ప్రియాంక చోప్రా నిక్ జోనాస్ల మధ్య ప్రేమ నిజం కాదని, నిక్కి పెళ్లి ఇష్టం లేకపోయినా చేసుకున్నాడని ది కట్ తన కథనంలో పేర్కొంది. ప్రియాంక హాలీవుడ్లో ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న నటి కావడంతో ఆమెతో ఎంజాయ్ చేయడానికి ప్రేమలో దిగాడని తెలిపింది. కానీ ప్రియాంక చోప్రా ఒక గ్లోబల్ స్కామ్ ఆర్టిస్ట్ అని, ప్రియాంకే నిక్ని పెళ్లి చేసుకునేలా ఒప్పించిందంటూ అభ్యంతర కథంగా కథనం వెలువరించింది ది కట్. ప్రియాంక చోప్రా గురించి ఇంత అవమానకరంగా రాసిన జర్నలిస్ట్ పేరు మారియా స్మిత్. మారియా ది కట్ పత్రికలో మహిళా పాత్రికేయురాలిగా పనిచేస్తుంది. నిక్కేదో సరదా కోసం ప్రేమ గీమ అంటూ వెంటపడి ఉంటాడని, కానీ ప్రియాంక చోప్రా తన ట్రిక్లన్నీ ఉపయోగించి నిక్ని పెళ్లి వలలో పడేసిందని మారియా తన కథనంలో రాసింది. తనకి ఇష్టం లేకపోయినా నిక్ బలవంతంగా ఓ మోసపూరిత సంబంధంలో కడుగు పెట్టాడని పేర్కొంది. నిక్ ప్రియాంక మధ్య ఉన్నది అసలు ప్రేమే కాదని, అదో ఫేక్ రిలేషన్షిప్ అని వెల్లడించింది. ఒకవేళ నిక్కి కథనం చదివినట్టయితే అతను పెళ్లి ఉచ్చులోంచి త్వరగా బయటపడేందుకు కొన్ని సూచనలు కూడా చేసింది మారియా స్మిత్. అంతేకాదు ఈ కథనాన్ని ది కట్ మ్యాగజైన్ తన ట్విట్టర్ అకౌంట్లో కూడా పోస్ట్ చేసింది. అయితే భారతీయులపై ఎప్పటి నుంచో ఉన్న వర్ణ వివక్ష కారణంగానే ఇలాంటి అబద్ధపు కథనాలు రాశారని నెటిజన్లు మండిపడ్డారు. పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్న జంటపై ఇలాంటి అవాకులు చవాకులు పేలటానికి మీకు మనసెలా ఒప్పిందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్ట్ మారియా స్మిత్ జాత్యహంకారంతో మిడిసిపడుతున్నట్టు అర్థమవుతుందంటూ కమెంట్లు చేస్తున్నారు. దీనిపై ప్రియాంక చోప్రా కూడా స్పందించింది. ఈ వార్తను అసలు పట్టించుకోని అవసరం లేదు. ఇలాంటివి నా రేంజ్కి దరిదాపుల్లో కూడా ఉండవు. ఇప్పుడు పెళ్లి చేసుకుని ఎంతో హ్యాపీగా ఉన్నాను. ఇలాంటి పిచ్చి కథనాన్ని నన్ను కలవరపరుస్తాయని భావించడం లేదంటూ ధీటుగా బదిలిచ్చింది. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.